నమస్తే అండి. ఈరోజు సీతాఫలం చెట్టు గురించి చెప్తున్నానండి. ఇది పెంచుకోవటం చాలా ఈజీ అండి. సీతాఫలానికి ఏమి తెగుళ్ళు కానీ అట్లా రావు అండి. నేను చిన్న సిమెంట్ కుండీలో పెట్టానండి. చూడండి ఎన్ని కాయలు కాసిందో. ఈ ఎక్కువ కోతులు ఉడతలు తింటాయండి, వాటికి ఇష్టం. నేను పైన కుండీలు 3 పెట్టుకున్నానండి, కింద 2 పెట్టుకున్నాను. ఒకటి బోన్సాయి చేశానండి కింద, దాంట్లో చూపిస్తాను, దానికి కూడా కాయ కాసింది. సాయిల్ అంతా సేమ్ అండి, నేను సాయిల్ మిక్సింగ్ నేను చూపించినట్టే. పోషక ద్రావణాలు నేను ఇస్తూ ఉంటాను. చెప్పే కదండి ఎగ్ ఆయిలు మీకు నేను చేసుకున్న పోషక ద్రావణాలు మీకు తెలుసు, అయ్యే ఇస్తానండి. ఆంటీ గారు మీరు వారానికి ఒకసారి ఇస్తారా అంటేనండి, నేను వారానికి ఒకసారి ఇస్తానండి. ఇవ్వకపోతే ఏమవుతుందండి, మన కుండీల్లో మనం కొంచెం మట్టే కదండి వేసేది, ఆ మట్టి సరిపోదండి. ఇంత ఇంత కాయలకి మనం పోషకాలు లిక్విడ్ రూపంలో ఇస్తేనే బాగుంటాయండి. ఆ వైట్గా ఉన్నది మీకు చూపించిందేనండి, ట్రైకోడెర్మా సూడోమోనాస్. మనకి అది నీళ్ళల్లో కరుగుతూ ఉంటుంది స్లోగా, వారం 15 రోజులు పడుతుంది. ఇవి జీవన ఎరువులు, వీటి వలన వానపాములకు హాని జరగదు. దీనికి ఏమి తెగులు కానీ ఏముండదు. ఈ ఆకులు కూడా చాలా మంచిది. మనం మొక్కలకి కషాయాలు చేసుకుని కూడా స్ప్రే చేస్తే పురుగులు పోతాయంటారు. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయండి, ఉడతలు తింటే. ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్సెస్ అయిపోయింది, ఒక్కొక్కసారి ఇట్లా మనకి కాయ ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, అట్లా పాడైపోతాయి ఒక్కొక్కసారి. ఎక్కువ నీళ్ళు ఎక్కువైతే కొంచెం అట్లా అవుతాయండి. మొన్న మంకీ అసలు పండేది, పండినాక మీకు కోసి విడదీసి చూపిద్దాం అనుకుంటే అది మంకీ వచ్చి తింది. ఒక్కరోజు మాకు తెలియకుండా వస్తాయండి అంతే. ఇంక నెక్స్ట్ డే నుంచి టామీ కొంచెం ఎలర్ట్ అవుతుంది, మంకీ వచ్చిందని చెప్పగానే పైకి వచ్చి చూసుకుంటుంది. వాటికి వదిలేస్తాను నేను, కాకపోతే కుండీల్లో పెంచింది మీకు చూపించాలి అనే ఆశతో నేను కొంచెం జాగ్రత్త పడుతుంది అంతేనండి. ఇట్లా ఇది కూడా చిన్న కుండీ, ఇది ఒక బకెట్ ఒకటి కుండీ అండి పెట్టింది. మీకు తెలుసు కదా ఈ పసుపచ్చగా ఎందుకైనాయి అంటేనండి, మనకి వర్షాకాలం, వర్షాలు ఎక్కువ పడితే ఇట్లా సీతాఫలం కొండల్లోనూ అట్లా పెరిగే మొక్క. కానీ టెర్రస్ మీద ఉందనుకోండి ఆర్గానిక్ సీతాఫలాలు అప్ చెట్టును పండి కోసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది నేల మీద పెట్టానండి, ఇది కూడా కుండీయేనండి. దాంట్లో మళ్ళీ కిచెన్ కంపోస్ట్కి బాటిల్స్ పెట్టుకుంటాను. అలా బాటిల్స్ పెట్టుకోవటం వలన మనకి మీరు చెప్తున్నారు పురుగులు అట్లా కూడా మనకు కనపడవు. నిండంగానే న్యూస్ పేపర్ పెట్టేయచ్చు, పేడ పెట్టేయచ్చు. నేను 6 బాటిల్స్ పెట్టుకుంటాను అన్నాను కదండి, అది ఫస్ట్ బాటిల్ నిండే 6 బాటిల్ నిండేపాటికి ఫస్ట్ బాటిల్ కుళ్ళిపోతుంది నాకు. నేను మీకు వివరంగా చూపిస్తానండి, మీ అందరూ ఇది పురుగులు లేకుండా వివరంగా నేను చేస్తున్నాను, త్వరలో మీకు చూపిస్తాను. ఇది బోన్సాయి చేశానండి, ఇదిగోండి చిన్నదే, చిన్న మట్టి, దాంట్లో కొంచెం మట్టి. ఇదిగోండి ఎంత హైట్ అయిందో చూడండి. లాస్ట్ ఇయర్ 2 కాసినాయండి, ఈ సంవత్సరం 1 కాయకి నిలబడింది. నేనేంటంటే కొంచెం హైట్ పెంచానండి, తక్కువ మట్టిలో మనం లేపుకుంటాం ఈజీ అని. ఇదిగోండి పిల్లలు భలే ఇష్టపడతారు, దీంట్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి మీకు తెలుసండి. మీరు కూడా చక్కగా మీ ఐడియాలను బట్టి చక్కగా పెంచుకునే మొక్క అండి, ఇది ఈజీగా పెరుగుతుంది. ఓకేనా అండి, బై అండి.